అండి ఒక్కొక్కర కథనే మృణాల్ సేన్ గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ ఆయన ఆయన ఒక హిందీ నవల అది మున్షి ప్రేమ్చంద్ గారిది మున్షీ ప్రేమ్చంద్ గారిది కఫన్ కఫన్ అనే కథని తెలుగులో సినిమా తీయడానికి వచ్చారు చూస్తే సరే ఆయన వచ్చారు కమల్ హాసన్కి కూడా ఈ అలవాటు ఉంది మంచి కథలు చూడటం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కావడం రెగ్యులర్ కల్చర్ లేవడం అందరం అయితే నేను ఆయన వస్తే తీసుకెళ్ళి కమల్ హాసన్ని తీసుకెళ్ళి చూపించాయని ఆయన హోటల్ దగ్గర పాంగుర హోటల్లో చూసారు ఆయన కమల్ హాసన్ చూస్తే అప్పటికే ఆయన బాడీ బిల్డర్ కదా ఓకే చూసి అబ్బాయి పనికిరాడు నా క్యారెక్టర్ కన్నా అంటే కమల్ లేదు సార్ మీ దర్శనం చేసుకున్న అదే చాలు ఆయన చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా జాబ్ ఫాలో అవుతాడు ఆయన ఆయన ఇన్స్టిట్యూట్లో చదవకపోయినా బాగా పుస్తకాలు చదువుతాడు నా దగ్గరే పుస్తకాలు తీసుకొని చదివాడు ఆయన చాలా అయితే చాలా సంతోషం సార్ అసలు మిమ్మల్ని కలిసి అందుకంటే అదృష్టం ఏం కాదు సరే సరే అని వెళ్ళిపోయాడు అప్పటికి చాలామంది చూపించాను నచ్చట్లే ఏంటి సార్ ఇంతకీ ఏం కావాలి సార్ మీకన్నా ఒకసారి నేను చొక్కా దిగిపోయాను అప్పుడు నేను సినిమాలు చేస్తున్నా నిజం ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి ఏం కావాలి చొక్కా దిగిపోయాడు తీసాను నాకు ఈ రిబ్స్ కనపడాలయ్యా అన్నాడు కూలివాడి పాత్ర మట్టి మోసే కూలి కూలి ఈ పక్కటెముకలు ఉంటాయి కదా ఇవి కనపడాలి నాకు అన్నాడు ఎంత టైం ఇస్తారు సార్ అన్న 1 మంత్ ఇస్తానన్నాడు సరే 1 మంత్ తర్వాత కనిపిస్తాను సార్ అని వెంటనే బెంగళూరు వెళ్ళిపోయా అక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది అందులో చేరి 27 రోజులు ఉపవాసం ఉన్నాను 27 డేస్ అప్పుడు ఈ బ్రిబ్స్ అన్ని కనపడడం మొదలెట్టి బాగా సన్నగా అయిపోయి ఉంటారు ఆ సినిమా సినిమా చూస్తే ఇప్పటికే క్లిప్పింగ్స్ ఉన్నాయి కన్నడ వాసుదేవరావు గారు తండ్రి నేను కొడుకు రవిశంకర్ గారు అమ్మాయి మమతా శంకర్ సితార్ రవిశంకర్ గారు అమ్మాయి మమతా శంకర్ గారు వైఫ్ ఓకే ఇక మిగతా వాళ్ళందరూ మా హైదరాబాద్ ఆర్టిస్టులే ఏఆర్ కృష్ణ గారు లక్ష్మీదేవి కనకాల గారు చేసి అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనే తీసాం కానీ ఆ రోజుల్లో మృణాల్ సేన్ లాంటి వాళ్ళు శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీయాలని ఆసక్తి చూపించేవాళ్ళు ఎందుకని కారణం ఏంటి కారణం ఏంటంటే మంచి సినిమా ఎక్కడ ఆదరిస్తే అక్కడికి వెళ్ళి తీస్తారు సార్ తీసి చూసారు అంటే ఈ మృణాల్ సేన్ గారు రావడానికి కారణం మా అన్నయ్య ఓకే మా అన్నయ్య అంటే నా మా సొంత బ్రదర్ అండి రవీంద్రనాథ్ జీ రవీంద్రనాథ్ గారు అని ఆయన ఇంజనీర్ బేసికల్గా అయితే ఆయనకి సినిమా మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆయనను బి నరసింహరావు గారు ఫ్రెండ్స్ అయితే మా భూమి సినిమా తీశారు ఆయన వండి వెనక వండి కట్టి 16 వండ్లు కట్టి ఆయనకి ఆయనకు కూడా ఇలాంటి సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ నరసింహరావు గారి లాగా మాదో గ్రూప్ మళ్ళీ ఈ లిటరీ ఫిలిమ్స్ ప్యారలల్ సినిమా మీద ఇవన్నీ నావెల్స్ చదివేవాడిని బాగా నేను మొదటి నుంచి అందుకని లిటరీ ఇది బాగా అలవాటు కన్నడ హిందీ నావెల్స్ కూడా చదివేవాడిని నేను హిందీ చదువుకున్నాను మధ్యమా చదువుకున్నాను సో జీల్ కే ఉస్ పార్ అని అన్ని హిందీ నావెల్స్ కూడా బాగా చదివేవాడిని ఆ రవీంద్రనాథ్ గారు ఫస్ట్ ఒక సినిమా తీశారు అక్కడ మెడ్రాస్లో సుప్రియా హోటల్ అని ఉండేది ఒకటి భోజనాల హోటల్ ఆ రెడ్డి గారు సినిమా తీద్దామని వస్తే మా నవయగా ఫిలిమ్స్కి వస్తే అప్పుడు ఆయన మృణాల్ సేన్ గారితో ఒక హిందీ సినిమా తీశారు ఓకే మృగయ్య మిథున్ చక్రవర్తి ఫస్ట్ పిక్చర్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది మా అన్నయ్య రవీంద్రనాథ్ మా అన్నయ్య ఆ సినిమా అది కూడా ఏం చేశారు కలకట్టా వెళ్ళి కలకట్టా అక్కడ ఫారెస్ట్లో మిథున్ చక్రవర్తిని ఇంట్రడ్యూస్ చేసి మమతా శంకర్ హీరోయిన్ ఓకే మృగయ్య సినిమా మీరు చూసే ఉంటారు మృగయ్య వినోదం అని ఆడే ఆడే వేటగాడు మిథున్ చక్రవర్తికి ఫస్ట్ పిక్చర్కే నేషనల్ అవార్డ్ వచ్చింది ఓకే ఆ మృగయ్య సినిమాకి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది మా బ్రదర్ రైట్ అలా మృణాల్ సేన్ గారితో పరిచయం అయ్యి మృణాల్ సేన్ గారితో మా తెలుగు సినిమా ఒకటి తీయమంటే అప్పుడు ఒక ఊరి కథ తీయడం జరిగింది
అంటే ఇంత కెరియర్లో ఇంత డిఫరెంట్ వాల్యూమ్స్ చూసిన తర్వాత నారాయణరావు గారు ఇప్పుడు తన కెరియర్ పైన సాటిస్ఫైడ్గా ఉన్నారు? అంటే నేను ఇది కావాలి అని అనుకున్నాయన్నీ నాకు దక్కాయి సార్. ఇంటర్నేషనల్ సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నాను, ఒక ఊరి కథ చేశాను, ఇది రంగుల కళ చేశాను నరసింహరావు గారితో, వీళ్ళతో ఆసక్తి. అంటే ఐ ఎంజాయిడ్ ద మై కెరియర్. ఓకే, నేను చదువుకున్న దానికి సార్థకత చేశాను, నాకు తృప్తికరమైన వేషాలు చేశాను. ఇంకా చేయాలనుందనుకోండి, దీనికి అంతం అంతం లేదు. బట్ ఎప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది నాకు కలగల. నా చుట్టూ ఉన్న స్నేహితులు అలాంటి వాళ్ళే దొరికారు నాకు, నాకు టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళే వర్క్ చేశారు, ఇండస్ట్రీ అలాగే ఆదరించింది. సక్సెస్లు ఫెయిల్యూర్ అంటారా, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కువ ఉంది. అంటే కెరియర్ పరంగా మీతో కలిసి చేసిన రజనీకాంత్ గారు అక్కడ సూపర్ స్టార్, మీ తర్వాత వచ్చిన తర్వాత తరం కథానాయకుడు అనుకున్న చిరంజీవి గారు ఇక్కడ మెగాస్టార్. వాళ్ళకంటే ముందర మీరు స్టార్డమ్ తీసుకుని తర్వాత ప్యారలల్ సినిమా వైపు వెళ్ళి సినిమా రంగంలోనే ఉన్నా కానీ ఆ స్థాయి సక్సెస్ని చూడలేదు, కాబట్టి ఎప్పుడైనా మీకు బాధ అనిపించడం కానీ లేదండి. ఎందుకంటే పని లేకుండా ఉంటే ఏమన్నా అనిపించి ఉండేదేమో, బట్ నేను ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాను. మీరు అన్నట్టు చిత్రసీమ అయిపోయింది, అయిపోతుంది అనుకున్న టైంలో దూరదర్శన్ వచ్చింది. దూరదర్శన్లో అది అద్భుతమైన సీరియల్స్ వేసాను, అవును, రాజీ బుజ్జి కానీ, అది మళ్ళీ తెల్లవారింది కానీ, మళ్ళీ తెల్లవారింది నంది అవార్డు వచ్చింది. సో కంటిన్యూస్గా ఐ వాజ్ బిజీ. ఈటీవీలో 10 సీరియల్స్ చేశాను, జెమినీలో 10 సీరియల్స్ చేశాను, దగ్గర దగ్గర 50 మెగా సీరియల్స్ చేశాను. ఓకే, సో ఏ రోజు ఖాళీగా లేను కదా, ఇక బాధపడ్డానికో లేదు దాని గురించి ఆలోచించడం టైం అయింది. అవి అలా జరుగుతూనే ఉన్నాయి. టీవీ కూడా మరుగు తగ్గుతుందా అనుకున్న టైంలో వెబ్ సిరీస్ మళ్ళీ నాటకాలు వేసాను. మళ్ళీ మొన్న 2 నెలల క్రితం కన్యాశుల్కం నాటకం వేసాం. ఓకే, నేను, ఝాన్సీ గారు, ఉత్తేజ్, రాళ్ళపల్లి గారు, మేమంతా కలిసి నాటకం వేసాం. ఓకే, కళకంతం లేదు సార్. ఆ సాటిస్ఫాక్షన్కి దేని ఆనందం దాందే. నాటకం వేస్తున్నప్పుడు చప్పట్లు డైరెక్ట్గా కొడుతుంటే జనం, ఆ ఆనందం సినిమా కంటే ఎక్కువ. ఎముడికి మగుడు సినిమా తర్వాత చిరంజీవి గారిలో ఒక సామాజిక కోణం వచ్చింది అనేది వాస్తవం. అంటే 100 డేస్ ఫంక్షన్ దగ్గర నుంచి ఆయన సోషల్ యాక్టివిటీస్లోకి వచ్చారు, ఏంటి దాని వెనక కథ ఏంటి? ఎందుకంటే 100 డేస్ ఫంక్షన్ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం. మెడ్రాస్ బీచ్లో ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం విపరీతంగా వచ్చారు. అప్పట్లో ఒంగోలులో అనుకుంటా, ఒంగోలులో రైతులు ఫస్ట్ టైం ఆత్మహత్య చేసుకోవడం ఆయన కలిసి వేసింది. సడన్గా ఒకరోజు నారాయణరావు ఇలా కలిసి వేసింది, వాళ్ళందరికీ ఏదైనా సహాయం చేద్దాం అనుకుంటున్నామంటే అట్లాగే ఆ ఫంక్షన్లోనే చేద్దామని చెప్పి అరవింద్ గారు మేమని ఏర్పాటు చేసి వాళ్ళందరిని అక్కడికి పిలిపించి ఆ వేదిక మీద ఫస్ట్ టైం ఆయన ఓపెన్గా మాట్లాడి చాలా బాధపడ్డాడు. ఆయన రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి, దీన్ని ఆరంభంలోనే తుంచాలి అని వాళ్ళందరికీ డబ్బులు ఏర్పాటు చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మీకు నేనున్నాను, ఎప్పుడేం కావాలన్నా నన్ను నా దగ్గరికి రండి అని చెప్పి ధైర్యం ఇచ్చి పంపించారు. ఆ రోజునే చిరంజీవిలో ఒక కొత్త కోణాన్ని నేను కూడా చూసింది ఫస్ట్ టైం. ఆ రోజునే చిరంజీవిలో ఒక సామాజిక స్పృహ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత పంజాగుట్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, అది ఓపెనింగ్ రోజు నేనే ఉన్నాను, దగ్గరుండి రిబ్బన్ కటింగ్ చేయించి స్టార్ట్ చేసింది. ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీద కానీ జరిగింది, మీద అరవింద్ గారు మేమంతా కలిసి చేసింది. సో మనిషిలో అప్పటి నుంచి తన కెరియరే కాదు ప్రజలకు కూడా ఏదన్నా చేయాలి అనే ఆలోచన, ఎలాగైతే రామారావు గారికి ఒక స్టేజ్, రామారావు గారు అంతకుముందు న్యూస్ పేపర్ కూడా చదివేవారు కాదు, మీకు తెలుసుకోలేదు, ఎన్టీ రామారావు గారు న్యూస్ పేపర్ కూడా చదివేవారు కాదు, ఆయన కథలు, ఆయన పాత్రలు, ఆయన ఇదే తప్ప, అంటే అంత కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉండేది. మళ్ళీ పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన స్క్రిప్ట్ రాసుకునేవారు, కూర్చునేవారు, అంత మా అంత నిష్ఠతో ఉండేవాడు ఆయన. ఒక ఇన్సిడెంట్లో ఆయనకి బెజవాడ లేదో ఫంక్షన్లో అవమానం జరిగిందన్న ఇన్సిడెంట్తో పాలిటిక్స్ వైపు వచ్చారు ఆయన. అలా చిరంజీవి కూడా పాలిటిక్స్ వైపు వచ్చారు. సక్సెస్ జరుగుతూ ఉంటాయి, బట్ ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సరే, అంటే ఆయన సోషల్ అవేర్నెస్ ముందు సామాజికంగా ఇలా ఆలోచించాలి, మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఫస్ట్ నుంచి ఉండేది ఆయనలో. అటువంటి అంశాలపైన డిస్కషన్ మొదట్లో అంత ఆలోచించాల్సిన టైం ఎక్కడ ఉంది సార్? కృషి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలని ఆలోచనే కదా. ఈ వాంటెడ్ టు బికమ్ నంబర్ 1. ఆ నంబర్ 1 వచ్చిన తర్వాత ఆ స్థానం నిలబెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ కృషి చేయాలిగా.
అన్నేళ్ళు కెరీర్ ఆ నెంబర్ వన్ పొజిషన్లో ఉంచోవాలంటే మాటలు కాదు కదా. టైం ఎక్కడ ఉంటుంది? తర్వాత ఇప్పుడు ఆలోచన వస్తుంది, కొంచెం రిలాక్స్ అయ్యి పర్వాలేదు అనుకున్నప్పుడు, అప్పుడు న్యాచురల్గా ఈ అవేర్నెస్. ఈయన కూడా చాలా చిన్న వయసులోనే వచ్చింది, ఇప్పుడు కాదు కదా. ఎముడి మూడు ఫంక్షన్ అంటే 87 ఎన్నేళ్ళు అయిపోయింది బోల్డ్ ఎన్నేళ్ళు. అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అప్పటికైన వెళ్ళి అప్ప వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే అప్పుడే ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఈయనకు కూడా, అంటే సెట్లు అసహాయాలు చేయడాలు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్కి సహాయం. ఇప్పుడు మాకు ఎముడికి మూడు డేట్లు ఇచ్చాయంటే అది ఇన్ వే ఇట్స్ హెల్ప్. ఎందుకు ఇవ్వాలి? ఈ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే ఇంకెక్కువ డబ్బులు వస్తాయేమో, అది ఆలోచించలేదు ఆయన. నాతో పాటు నా ఫ్రెండ్స్ బాగుండాలి, నెక్స్ట్ స్టెప్ జనం బాగుండాలి, ఇది ఆటోమేటిక్గా ఎదుగుదల, వ్యక్తిత్వం ఎదుగుదల. అంతేగాని ఇది ముందు వచ్చిందా వెనకాల వచ్చిందా అనేది ఇట్స్ నాట్. అంటే మీరు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ సోషల్ అవేర్నెస్ కార్యక్రమం, సామాజిక బాధ్యతగా చేస్తున్న కార్యక్రమాలు అన్నింటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ విషయం నా కళ్ళు కూడా డొనేట్ చేశాను అప్పుడే నేను. ఎస్, అందరికీ అవేర్నెస్ రావాలి, అందరూ చేయాలి కూడా. నా అది పెట్టిన బ్లడ్ బ్యాంక్ పెట్టిన మొదటి సంవత్సరం ఆ బర్త్డేకి నా కళ్ళు డొనేట్ చేశాను. ఆ రోజు నాకు బుక్కే కూడా పంపించాడు, థ్యాంక్స్ చెప్పు. సో అది మామూలు స్నేహమా? కాదు. పోనీ ఒక సంవత్సరం 2 ఏళ్ళు కలగకపోయి ఉండొచ్చు. దాని తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను, ఆయన బిజీ అయిపోయాడు, మేము బిజీ అయిపోయాం, అకేషన్కి దానికి కలుస్తూ ఉంటాం. కానీ మా మనసుల్లో మాత్రం ఎప్పుడు ఆ స్నేహం స్నేహంగానే ఉంటుంది. రాజకీయాల్లోకి వెళ్ళడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళడం, అక్కడ జరిగిన పరిణామాలు, ఒక స్నేహితుడిగా లేదా రాజకీయ రంగ ప్రవేశం చేసే సమయంలో కానీ మీతో ఏమైనా చర్చలు జరిగినాయా? చిరంజీవి గారు చాలా చర్చలు చేసేవాడు. ఒక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అయిన తర్వాత మొదలుపెట్టాడు. అప్పటికి చాలామంది ఆయనకి కొంతమంది తెలిసిన సర్కిల్ వాళ్ళు మీరు రావాలి మీరు రావాలి అనేది వాళ్ళు, కొంతమంది ఫ్యాన్స్ కూడా అభిమానులు తెలిసి తెలియక వాళ్ళు కూడా అప్పుడు చర్చలు పెట్టేవాడు. ఇక బాపినీడి గారికి నాకు మా అందరిని మిమ్మల్ని కూర్చోబెట్టి చర్చలు అనిపాడు, ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం అప్పుడే నేను ఆయనకి చెప్పాను, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే యువర్ ఆల్రెడీ ఏ కింగ్ మేకర్, నువ్వు మంచి చేద్దాం అనుకున్నది ఆల్రెడీ చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పనే ఇది. ఎందుకో కానీ నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యం వదిలిపెట్టి కొత్త చోటుకు వెళ్ళాల్సిన అవసరం నాకైతే కనపట్టలేదు. నీకు కావాల్సిన పరపతి ఉంది, నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నారు, నువ్వు చేసే పనులన్నీ చెయ్యి, ఇక్కడే చేయొచ్చు కదా. వై గోయింగ్ టు పాలిటిక్స్ అని నేను అయితే నీకు తెలియదు ఊరుకోయా అని చెప్పి నన్ను, అంటే మాకున్న చనువులో నీకు తెలియదు ఎవరుకో వెళ్ళాల్సిందే అని దిగాడు. సో అంతవరకు నా పర్సనల్ ఒపీనియన్ సుమా. సో ఇక జరిగింది ఏమిటో అందరికీ హీ నోస్. అండ్ ఇంకా ఏం చేస్తాడో అనేది కూడా నాకు ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏం సాధించకుండా ఉండడు. ఆ పట్టుదల మొదటి నుంచి ఉంది మనిషికి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 43 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కెరీరు. అనుకున్నది సాధించకుండా మాత్రం ఉండడు, లేటుగా అవచ్చు, అనేకమైన ఇబ్బందులు కలగవచ్చు, తన జీవితంలో కానీ తన దీంట్లో కానీ అనేకమైన ఇబ్బందులు పడ్డాయి.